వాసవ్య మహిళా మండలిలో ఆడవారి చేతి వృత్తులతో చేశారండి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడ అన్ని ఆడవారి చేతి వృత్తులతో చేశారు మేడం. ఇక్కడ అన్ని సేల్ ఎలా జరుగుతాయి? సేల్స్ పరంగా అండి, ఫస్ట్లో ఇక్కడ ఉంది అనేది ముందు ఎవరికి తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఏంటంటే దూరం నుంచి కూడా తెలుసుకొని ఒక విషయం ఏదైనా బయటికి వెళ్ళిందంటే అది అనుకోకుండా ఫోకస్ అవుతుంది. అలా తెలుసుకొని కూడా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి లోపలైనా సరే సేల్స్ పరంగా చూస్తే అసలు కొన్నిసార్లు మాకే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఆ రేట్ వైజ్గా కాకపోయినా ఇక్కడ వాడే క్లాత్ను బట్టి కానీ, యూస్ చేసే క్లాత్ మెటీరియల్ని బట్టి కానీ దూరం నుంచి కూడా వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారండి. సేల్స్ విషయంలో ఇది లోపలకు ఉందనే మాట కానీ బాగానే జరుగుతుంది. బయట వాటికి మీకు ఉన్న తేడా ఏంటండి? బయట అంటే అవి ఎక్కడి నుంచో బేళ్ళు బేళ్ళుగా ఏంటంటే ఫ్యాక్టరీల నుంచి తయారైన గుట్టలు గుట్టలుగా వస్తాయి కాబట్టి అది క్లాత్ అనేది ఎలా ఉంటుంది, రంగు ఉంటుందా పోతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒరిజినల్గా మంచి కాటన్ వాడతారండి, కలర్స్ కూడా మంచిగా వాడతారు. అది నీళ్ళల్లో ముంచినా కూడా కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందో కలర్ అనేది ఉంటుంది. కానీ బయట అంత రేటు పెట్టినా కూడా అది కలర్ ఉంటుందా అనేది లేదు తెలియదు. అద్దాల్లో షోరూంలో పెట్టి చూసిన వాళ్ళకి ఏంటంటే అట్రాక్షన్ బట్టి కొంటారు. కానీ అంత రేటు పెట్టుకుంటున్నా కొన్నా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఒకసారి వాడితే దాని రూపం తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, రంగు పోవడం కానీ ఆ శారీ మీద ఉన్న ప్రింట్ పోవడం కానీ అలా ఏమి జరగదు. కాటన్ కూడా మంచిగా వాడతారు. చూసారు కదండి, ఆడవారు చాలా కష్టపడి వాళ్ళ చేతి వృత్తులు ఇలా చేస్తున్నారు. రంగు పోదు, చాలా నాణ్యత కలిగి ఉంటాయి. బయట వాటికి మాకు చాలా తేడా ఉందని చెప్తున్నారండి. నేను ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో టైలరింగ్ టీచర్గా చేస్తున్నానండి. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇక్కడ చాలామందికి, ఎంతోమందికి మేము చాలా శిక్షణ ఇచ్చామండి. ఇక్కడ శిక్షణ తీసుకునే వాళ్ళంతా కూడా స్టిచ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ బట్టలు బయట వర్క్ చేసుకుంటూ వాళ్ళు మంత్లీ ఇన్కమ్ కూడా కొంత సంపాదించుకోగలుగుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము చేయూతగా ఉండి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామండి. వాసవ్య మహిళా మండలిలో బ్యూటీషియన్ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్న ఒక విద్యార్థిని అడుగుదామండి. నమస్తే అండి, నా పేరు దుర్గాదేవి, రామలింగేశ్వర నగర్ విజయవాడ నుంచి వస్తానండి. నేను ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని. అయితే నేను ఒక కొన్ని రోజులు టీచర్గా చేసేదాన్ని, తర్వాత మానేశాను. అయితే ఇంట్లో ఉండి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటే వాసవ్య మహిళా మండలి వాళ్ళు ఇలా బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నారు అని తెలిసింది. నాకు ఫస్ట్ నుంచి కూడా బ్యూటీషియన్ కోర్స్ అంటే చాలా ఇష్టము. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం అంటే అసలు నాకు నేర్పిస్తారా లేదా ఇలా హ్యాండిక్యాప్ అమ్మాయిని అని చెప్పి భయపడుతూ వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. 2 మంత్స్ కోర్సు చాలా బాగా నేర్పించారు. ఇంట్లో ఉండి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఇలా నేర్పించి నాకు ఒక ఉపాధి కల్పించినందుకు వాసవ్య మహిళా మండలికి, ఇంకా హెచ్సిఎల్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటానికి వచ్చాను. ఇక్కడ కోర్స్ వచ్చి 2 మంత్స్ కోర్స్ ఇది. ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉపాధి కల్పించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. మా లాంటి ఆడవాళ్ళకి ఇలాంటి
మనీ సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంట్లో ఉంటూ. మామూలుగా బయట జాబ్ చేసుకోవాలంటే ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని చూసుకోవటానికి కుదరట్లేదు కాబట్టి ఇలాంటి ఉపాధి చేసుకోవటం వలన మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఆ భర్తను చూసుకుంటూ మనం దీనివల్ల మనం ఉపాధి పొందవచ్చు. ఈ మంచి అవకాశం కలిగించిన హెచ్సిఎల్ ఫౌండేషన్ మహిళా మండలి వాళ్ళకి నా ధన్యవాదాలు అండి. నేను మంగళగిరి నుంచి వస్తున్నాను ఇక్కడికి. మేడం గారు చాలా బాగా నేర్పిస్తున్నారండి మాకు. మాకు చాలా ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో. ఎంత దూరం అయినా కానీ నా చిన్న బాబున్నాడండి, బాబుని తీసుకొని వస్తున్నాను. బాబు వల్ల కూడా ఏమి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసి మేడం బాగా నేర్పిస్తున్నారండి. మేమన్నీ చక్కగా నేర్చుకున్నామండి, ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు మేము సొంతంగా షాప్ పెట్టుకోవాలని చూస్తున్నామండి. టైలరింగ్ కోర్సు అన్నీ చాలా బాగున్నాయండి. బ్యూటీషియన్ కోర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ బీటెక్ కంప్లీట్ చేసిన పేరెంట్స్ బయటకు పంపించలేదు. ఇంక ఇక్కడ వాసవ్య మహిళా మండలిలో చెప్తున్నారు అనేటప్పటికి అలౌ చేశారు. ఇక్కడ చేయడం వల్ల చాలా ఫ్యూచర్ హోప్ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ ఇది కాకపోయినా కూడా దీన్ని చూసుకొని బతికేయచ్చు అనుకున్నాము. ఇక్కడ వాళ్ళు బాగా నేర్పించారు మాకు. వాసవి మహిళా మండలి హెచ్సిఎల్ సొల్యూషన్స్ వారికి చాలా థ్యాంక్స్. నమస్తే అండి, నా పేరు నాగమణి. నేను వాసవ్య మహిళా మండలిలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. మ్యామ్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇది మా ఫ్రెండ్స్ ద్వారా మాకు తెలిసింది, బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నారని. అందువల్ల ఇక్కడ మేము నేర్చుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మేము బయట కూడా వర్క్ చేసుకుంటున్నాము, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా మేము వర్క్ చేస్తున్నాము. మొత్తం మాకు మొత్తం మేడమ్స్ దగ్గరుండి మొత్తం అన్నీ విసుక్కోకుండా ఒకటికి 10 సార్లు మొత్తం మేడం మాకు బయట నేర్చుకునేలాగా బాగా నేర్పించారు. మా కాళ్ళ మీద మేము నిలబడొచ్చండి. ఇలా మేము నేర్చుకోవడం వల్ల మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, మాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు. దీనివల్ల నేను ఏంటంటే మా హస్బెండ్కి నేను ఒక తనకి సపోర్ట్గా ఉండడం అనేది నాకు దీనివల్ల ఉపయోగకరంగా ఉంది. ఈ వాసవ్య మహిళా మండలి వారికి ధన్యవాదాలు, చాలా బాగా నేర్పించారు. మేడమ్స్ వారు కూడా, అగ్నిజ మ్యామ్, నేజ మ్యామ్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మాకింత బాగా ఈ బ్యూటీషియన్ కోర్స్ బయట నేర్చుకునేలాగా నేర్పించినందుకు. హాయ్ మేడం, నేను గుణదల నుంచి వచ్చానండి. ఇలాగా మా హస్బెండ్ ఎక్కువ సంపాదించలేరు, ఇక్కడ ఇలాగా ఫ్రీగా నేర్పిస్తున్నారని మాకు తెలిసింది. అందు ద్వారా మేము వచ్చి ఇంట్లోనే ఏదైనా మేము సంపాదించుకోగలమని ఇలా వచ్చి నేర్చుకుంటున్నాము. మాకు ట్రైనింగ్ బాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మేము ఏదైనా హెల్ప్ అవుతుందని ఇలాగ నేర్చుకొని రూపాయి సంపాదించుకొని మా ఫ్యామిలీకి మేము పిల్లలకి చదివించుకోవడానికి ఉపయోగపడుతుందని మేము చూస్తున్నాము. కొంచెం మా హస్బెండ్ కూడా ఎక్కువ సంపాదించలేరండి, ఆయనకి మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల మేము విడిపోయాము. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం చదివించుకోవడానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మేడం నాకు. సో మీ మూలంగా మాకు ఏదైనా హెల్ప్ అవుతే చాలా యూస్ఫుల్ అవుతుందని మేము ఆలోచిస్తున్నాము. థ్యాంక్స్, హెచ్ఎంకి ధన్యవాదాలు. నా పేరు ప్రియాంక అండి. నాకు పెళ్ళయింది, మా భర్త గారు చిన్న ఉద్యోగం చేస్తున్నారు, మరి నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మరి భర్త తెచ్చిన సంపాదన చాలకపోవడం వల్ల నేను ఈ బ్యూటీషియన్ గురించి తెలుసుకొని మహిళా మండలిలో బ్యూటీషియన్ చెప్తున్నారని తెలుసుకోవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ చక్కగా నాకంటే ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి కూడా ఆశ, బయటికి పంపించరు ఎలా భర్తకి ఎలా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇంకా ఇది తెలుసుకున్నాను. తెలుసుకొని ఇక్కడ వాసవి దాంట్లో చేరడం జరిగిందండి. ఇక్కడ వచ్చాక టీచర్స్ మరి అందరూ బాగా చెప్పడం జరిగింది. దీనివల్ల మనకు సంపాదించే మార్గం, ఇంట్లో ఉండి కూర్చొని సంపాదించే మార్గం అన్నది తెలిసింది. అందువల్ల ఇంట్లోనే కూర్చొని నలుగురికి సహాయం చేస్తూ మనం కూడా దీనివల్ల ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కనుక మీకు అందరికీ కృతజ్ఞతలు. తర్వాత హెచ్సిఎల్ వారు కూడా దీనికి ఎంతో సహకరించి మరి దీనివల్ల అందరికీ నలుగురు మహిళలకి ఉపయోగపడేటట్లు ఈ విధంగా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల అందరూ చాలామంది అంటే ఉద్యోగం చేయలేని, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయని వాళ్ళందరూ కూడా ఇలా ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
హాయ్ అండి, నా పేరు ఎస్కే రఫియా, మాది విజయనగర్ కాలనీ. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. నేను పెద్దగా చదువుకోలేదండి, నేను 5వ క్లాస్ వరకే చదువుకున్నాను. కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో వాళ్ళు చదివించలేదు. నాకు చిన్నప్పటి నుంచి బ్యూటీషియన్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. కొన్ని ఒత్తిళ్ల ద్వారా నేను నేర్చుకోలేకపోయాను. అయితే నా పెళ్ళై 6 సంవత్సరాలు అయింది. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మా ఆయన గారికి చెప్పాను నేను బ్యూటీషియన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని. నేర్చుకో, మంచిగా నేర్పించే వాళ్ళు ఉంటే అని అన్నారు మా హస్బెండ్. కొంతమంది ద్వారాగా నేను తెలుసుకున్నాను ఇక్కడ బ్యూటీషియన్ నేర్పిస్తున్నారని. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారండి. మేము అడిగిన క్వశ్చన్సే కానీ, మేమేమన్నా మాకు డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేయడం కానీ, ఇక్కడ మేడమ్స్ కూడా చాలా బాగా చెప్పారు. మాకు బాగా అర్థమైంది కూడా. ఆల్మోస్ట్ మా కోచింగ్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు మాకు. బయటకెళ్ళి చేసుకోలేకపోయినా ఇంట్లో వరకైనా చేసుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి నుంచో నేను నేర్చుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేది నాకు. ఆ కోరిక ఇవాళతో తీరింది. మా హస్బెండ్ కూడా, మేము తక్కువ పని చేసుకునేవాళ్ళం. మా హస్బెండు కిల్లీకొట్లో పనిచేస్తారు. నాకు బ్యూటీషియన్ నేర్చుకొని బయటకెళ్ళి చేసే కోరిక లేకపోయినా ఇంట్లో వరకు పెట్టుకొని చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఈ మహిళా మండలి ద్వారాగా నా కోరిక నిజమైందని నేను చాలా సంతోషపడుతున్నానండి. ఈ మహిళా మండలి వాళ్ళకి, మేడం అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు నీరజ అండి. నేను వాసవ్య మహిళా మండలిలో బ్యూటీషియన్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 30 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కోర్సు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఒక 30 మెంబర్స్కి కోర్సు ఇవ్వడం జరిగింది. మొత్తం 60 మెంబర్స్ ఇక్కడ ట్రైనింగ్ అయ్యారండి. 60 మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా, ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా చాలామంది అంతా జాబ్ హోల్డర్స్ కూడా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకున్నారు. కానీ వాళ్ళల్లో బాగా ఇంపార్టెన్స్ హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, ఇంట్లో సరిగా లేని ఇదిగా, ఇన్కమ్ సరిగా లేకుండా ఇలాగా ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఇవ్వడం జరిగింది. బాగా మంచిగా నేర్చుకున్నారండి స్టూడెంట్స్ అంతా కూడా. 60 మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళ స్వయంగా సంపాదించుకోవడానికి చాలా మంచి గొప్ప అవకాశం ఇది. వాళ్ళకి 60 మెంబర్స్ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కిట్స్ వాళ్ళు ఖాళీగా ఉండకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నది ఆగకుండా వాళ్ళు ఓన్గా ఏదైనా సరే బిజినెస్ ఆగకుండా చేసుకోవడానికి కిట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. మన వాసవ్య మహిళా మండలి తరఫు నుంచి 60 మెంబర్స్ కూడా సర్టిఫికెట్స్, కిట్స్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళు నేర్చుకొని వదిలేయడమే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళకి అంతా చక్కగా చేసుకొని వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు చూసుకునేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 60 మెంబర్స్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని మంచిగా మేడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చిన. నేను ఎప్పటి నుండో నేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ అవకాశం నాకు కల్పించినందుకు వాసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎస్సీఎల్ వాళ్ళకు కూడా బాగా నేర్చుకున్నాం మేడం, బాగా మేడం వాళ్ళకు కూడా బాగా నేర్పించారు. అన్నీ మాకు బాగా, బయటికి ఎప్పుడు రాని వాళ్ళం, మేము బయటకు వచ్చి నేర్చుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ఇన్కమ్ అంతా బాగానే ఉంది. వాసవ్య మహిళా మండలి వాళ్ళకి థ్యాంక్స్. చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.